Greetings to all in the name of son Lord Jesus Christ. యేసు క్రీస్తులో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. Greetings to all. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. Corner Fringe Ministries India. Corner Fringe Ministry యొక్క ఇండియా యొక్క దరుపున మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు పేరుపైన తెలియజేస్తున్నాను. The main aim and vision of Corner Fringe Ministries India is ఈ ministry యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే సంపూర్ణమైన ఉద్దేశం ఏంటంటే to preach the gospel. అందరికీ సువార్త ప్రకటించ సువార్తతో తడపాలని దేవుని యొక్క ఉద్దేశమైనది ఈ ministry యొక్క ఉద్దేశమై ఉన్నది. Why because ఎందుకంటే God said యేసు ప్రభువు చెప్పాడు go and preach the gospel to ఎల్లి సమస్త జనులకు సువార్త ప్రకటించి అనేక జనులను నా శిష్యులుగా చేయమని యేసు ప్రభువు చెప్పి ఉన్నారు కనుక is our main vision అందువలన ఈ యొక్క పరిచర్య యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సువార్త ప్రకటించడం. We are very very busy. మేము చాలా బిజీగా ఉన్నాం. Past few weeks. చాలా జరిగినటువంటి రోజుల్లో కూడా చాలా మాకున్నటువంటి షెడ్యూల్ బాగా బిజీగా ఉన్నది. We are preaching gospel that village, this village, here to there. ఆ గ్రామానికి ఈ గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాం. We are wandering. మేము అందరు తిరుగుతున్నాం అన్ని ప్రాంతాలు తిరిగి వాళ్ళని రిక్వైర్మెంట్ అడిగి మేము సువార్త ప్రకటిస్తున్నాం. Why we are doing? ఎందుకు ఇలా చేస్తున్నాం? The gospel burden is upon us. దేవుని యొక్క సువార్త భారం మా మీద ఉన్నది, మా భుజాల మీద ఉన్నది. So many people, చాలా మంది ప్రజలు fulfilling their call, వాళ్ళ యొక్క పిలుపుని పూర్తి చేస్తున్నారు. Without accepting Yeshua, ఆ యేసు ప్రభు యొక్క పర్మిషన్ లేకుండా కొంతమంది పూర్తి చేస్తున్నారు. Without confessing their sins in front of the Lord, యేసు ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకొన్న వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు. Well, that's why we are preaching the gospel. అందువల్ల మేము సువార్త ప్రకటిస్తున్నాం. Let's turn our Bible. దేవుని వాక్యం చూద్దాం. John chapter. యోహాను సువార్త. 3వ అధ్యాయం. And verse 16. 6వ 16వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. దేవుడు లోకమునంతో ప్రేమించెను. God so loved the world. దేవుడు లోకమునంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. The scripture saying John chapter 3 and verse 16. దేవుని వాక్యం యోహాను సువార్త 3:16 వచనం ఏం చెప్తుందంటే God so loved the world. దేవుడు లోకమునంతా ప్రేమించాడండి. He sent his only begotten son. అందువలన తన ఏకైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. Those who believe in him, ఆయన్ని ఎవరైతే విశ్వసిస్తారో they never perish. ఎప్పుడు కూడా వాళ్ళు చెడిపోరు, ఫెయిల్ అయిపోరు జీవితంలో. What is the meaning of never perish? ఎందుకని వాళ్ళు ఆ విధంగా ఫెయిల్ అయిపోతారు, ఉపజీవం ఉంటారు అంటే కారణం ఏంటంటే What is the definition of perish? పెరిష్ అంటే నాశనం అయిపోవడానికి కారణం ఏంటంటే For example, you take one apple. ఒక యాపిల్ పండు తీసుకున్నావు అనుకో. You putting outside. ఆ దాన్ని బయట భాగాన కోసాం అనుకో. After few days. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత It will become perish. అది ఆ ప్రాంతం మొత్తం కూడా చెడిపోతుంది. It is totally damaged. ఆ మొత్తం కూడా డ్యామేజ్ అయిపోతుంది. Likewise. అలాగే spiritual life mana jeevitham aatmiya jeevitham our physical life mana bahya jeevitham also perish mana jeevitham bahya samitham aatma sambandhamaina shariram jeevitham kuda aa vidhanga chedipoyindi. How to stop that perish? Alanti ala chedipoyetundi aa yokka gunanni ee vidhanga mana maarchali ela aapali. When you put your faith upon God, yesu prabhu meeda vishwasam unchinatlayite, then God will not perish you, he will make you more healthy. దేవుడు అలా ఫెయిల్ అయిపోయేటువంటి విషయాన్ని దేవుడు శుభ్రం చేసి అన్ని విషయాల్ని సక్సెస్ చేసేటట్లు చేస్తాడు. యు విల్ బి ఎ గుడ్ పర్సన్. అప్పుడు నువ్వు ప్రపంచంలోను లోకంలోను మంచి పౌరుడిగా ఈ లోకంలో జీవిస్తావు. హౌ డిడ్ వి గెట్ ఫెయిత్? మన విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి. వేర్ వి విల్ గెట్ ఫెయిత్? ఎక్కడ మన విశ్వాసాన్ని మనం కనుగొన్నాం? ఎక్కడ దొరుకుతుంది విశ్వాసం? ఫెయిత్ కమ్స్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ఎక్కడున్నా సరే వింటే విశ్వాసం వస్తుంది. You will not come here and attend this prayer meeting. ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు. నువ్వు ఇంట్లో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే వాక్యం వినాలి. Are you sitting in home? ఇంట్లో కూర్చొని వాక్యం వినాలి. Are you sitting in streets? బజార్ లో ఉన్నా వాక్యం వినాలి. Whatever the place it is. ఎక్కడ ఉన్నా సరే ఏ స్థలంలో ఉన్నా సరే నువ్వు When you heard about God, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వింటే the faith enter into your heart. ఆ విశ్వాసం అనేది నీ హృదయంలోకి ప్రవేశిస్తది. Then it will make its works. అప్పుడు విశ్వాసం చేసే పని విశ్వాసం చేస్తది. Through that faith, అలా విశ్వాసం వచ్చినప్పుడు స్పిరిచువల్లీ అండ్ ఫిజికల్లీ యు విల్ నెవర్ పెరిష్. ఆత్మీయంగా శారీరకంగా ఎప్పుడు కూడా నువ్వు ఓడిపోవండి. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పెరిష్. దాని యొక్క అర్థం ఏంటంటే చెడిపోవడం అంటే చెడిపోవడం నుంచి బాగుపడటం అంటే అర్థం అది. లెట్స్ కమ్ టు అవర్ వర్డ్స్. మన మాటలో వద్దాం. గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. గాడ్ లవింగ్ ద హోల్ వరల్డ్ మీన్స్ ద పీపుల్ దోస్ హూ ఆర్ ఇన్ దిస్ వరల్డ్ నాట్ ఓన్లీ ద పీపుల్ ఎవ్రీ క్రియేషన్.
లోకమును ప్రేమించినటువంటి లోకంలో ఉన్న మట్టిని కాదు, లోకంలో మానవులందరూ ప్రేమ ఎగ్జామ్స్ లేదు, ఆయనకు ఒక తేడా లేదు, కొరవు తేడా లేదు, అందరిని ప్రేమించాడు దేవుడు. హి ఇస్ లవింగ్ యు అండ్ మీ. నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు, నన్ను కూడా ప్రేమిస్తున్నాడు, ఆల్ ఆఫ్ us వెరీ మచ్. అందరిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. హౌ మచ్ హి లవ్డ్. ఎంత ప్రేమిస్తున్నాడండి? గాడ్ సో లవ్డ్. ఎంత అంటే దానికి మితి లేదు, దాని కొలమానం ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇన్ ఇంగ్లీష్ గ్రామర్, దేవుని యొక్క ఇంగ్లీష్ గ్రామర్ లో three types of degrees. మూడు డిగ్రీలు ఉన్నాయి. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. మూడు విధాలుగా ఉన్నాయి. పాజిటివ్ డిగ్రీ మీన్స్ ఇట్ ఇస్ ద బెస్ట్, బెటర్ అండ్ ది బెస్ట్. అంటే అభివృద్ధిని అభివృద్ధి, కొంచెం అభివృద్ధి, ఇంకెక్కువ అభివృద్ధి అని దాంట్లో రాయబడి. అలాగే గాడ్ లవ్ యూ ది వెరీ మచ్. దేవుడిని ఎంతో ప్రేమిస్తున్నాడండి. That means no one loves you more than God. దేవుడు ప్రేమించినంత ఈ లోకాన్ని ఎవ్వరూ ప్రేమించలేరండి. That's why God sent his only begotten son. అందుచేత తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. Why he sent his only son? ఎందుకు తన యొక్క ఏకైక కుమారుని లోకానికి పంపించాడు ఆలోచిస్తున్నావా? To bear all our sins. మన పాపాలన్నీ ఆయన మీద మోసుకొని సిలువ మీద వేయడానికి వచ్చాడు ఈ లోకానికి. Jesus Christ came this world. యేసుక్రీస్తు లోకానికి వచ్చింది. To save us. నన్ను రక్షించడానికి వచ్చాడు. సేవ్ యు అండ్ మీ అండ్ ఆల్. నన్ను రక్షించడానికి వచ్చి రక్షించబడడానికి వాళ్ళు ఎవరో వాళ్ళని చూసి వెతకి రక్షించాడు యేసుక్రీస్తు లోకానికి. అందుచేత యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. వెన్ యు క్యాస్ట్ ఆల్ యువర్ సిన్స్, యేసు ప్రభువారు నీ పాపాలను వేసుకున్నప్పుడు, భుజం తీసుకున్నప్పుడు, దెన్ గాడ్ విల్ మేక్ యు హోలీ. అప్పుడు నిన్ను దేవుడు ఏం చేస్తాడు, నీ పాపాల మొత్తం తన భుజం మీద తీసుకొని నీ పాపాలు నిన్ను పరిశుద్ధుడు చేస్తాడు. దెన్ యు విల్ నెవర్ పెరిష్. నువ్వు ఎప్పుడు కూడా ఓడిపోవండి, నీ జీవితంలో ఓడిపోవు. You always happy and happy. Atma sambandhamaina aanandam, atma sambandhamaina santoshamlo nuvu dilutu untavu. There is no peace in your family. Nee kutumbamlo samadhanam leda. There is no joy in your family. Nee kutumbamlo aanandam leda. There is no patience, there is no peace between you and your husband. Nee bhartaki, nee bhariki, nee bhariki, nee kutumbaniki, nee biddalaki samadhanam intlo leda. Are you suffering with different types of anekamaina badhalato nuvu badhapadutunnava? Are you not express your problems to your parents? Nee samasyalu cheppukolenanta problem ga unnaya? But అయితే యు ఎక్స్‌ప్రెస్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ విత్ యేసు ప్రభు మీద యేసు ప్రభు ముందు మోకరించి నీ పా సమస్యలన్నీ కూడా యేసు ప్రభువుకి చెప్పుకో. యు ఆస్క్ గాడ్, ఐ హావ్ దిస్ ప్రాబ్లమ్. ప్రభువా నాకు ఈ సమస్య ఉంది, ఇది సమస్య ప్రభువా, నీ పర్సనల్ గా చెప్పుకో, వ్యక్తిగతంగా చెప్పుకో. షేర్ విత్ గాడ్ పర్సనల్లీ ఇన్ యువర్ ప్రేయర్. నీ జీవితంలో ప్రార్థనలో ఈ ప్రాబ్లమ్ ని కూడా చెప్పుకో యేసు ప్రభువారికి. సో మెనీ పీపుల్ థింకింగ్ దెంసెల్వ్స్ ఐ డోంట్ నో హౌ టు ప్రే. కొంతమంది అంటారు కదా ప్రార్థన చేయడం అంటే మాకు తెలియదు అని కొంతమంది అంటారు. Prayer is not like a lesson. Prarthana edoka paatham kaadu. Just what kind of needs you have, you need to ask God. That's prabhu ni mana sneetrutho maatladinattu maatladatame prabhu tho maatladatu prarthana. The words of expressing is the prayer. Nee problem ani dukham todi baad todi prabhu cheppukodame oka sneetru cheppukoni cheppukodame. God never expecting you the more experience of prayer or how much prayer you need to pray. Just you need to ask God, I have this problem. That's prabhu ni ante enta anubhavam undi, enta saaru bible chadivu, enni saaru prarthikalu adagado. నీ సమస్యలు వింటానికి సంసిద్ధంగా ఉంటాడు యేసు ప్రభువా. ఐ హావ్ దిస్ ప్రాబ్లమ్, ప్లీజ్ సాల్వ్ ఇట్. ప్రభువా అంటాడు, నాకు ఈ సమస్య ఉంది ప్రభువా, తీర్చంటే వెంటనే తీరుస్తానండి. అందుకు వచ్చాడు యేసు ప్రభువు లోకానికి. దెన్ గాడ్ విల్ హీల్ యు అండ్ హి విల్ మేక్ యువర్ సారోస్ ఇంటూ జాయ్ఫుల్నెస్. యేసు ప్రభువారు నీ సమస్యలు తీర్చి నిన్ను నిత్యమైన సంతోషం నడిపిస్తాడండి. దట్స్ వై వి ఆర్ ప్రీచింగ్ ద గాస్పెల్ ఇన్ ఎవ్రీ విలేజ్. ఆ సత్యం చెప్పడానికి మేము ప్రతి గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాం. సో మెనీ పీపుల్ ఆస్కింగ్ వై యు ఆర్ ప్రీచింగ్, యు ఆర్ లైక్ ఎ మ్యాడ్ అండ్ యు ఆర్ గోయింగ్ హియర్ టు దేర్ లైక్ you know stupid people, they are saying like that. Kontamandi mama antaru kada ee pichollu amaayikulu ajnanalu pichollaga suvartha prakatistunnaru vidi vidani chaala mandi antunnaru mamalni. We are not mad people. Mem pichollam kadandi, mem pichollam kadu, suvartha prakatinche vaalam. We are preaching the gospel. Devuni vakyam prakatistaniki vacham. We are preaching the most high God message. Mahonnatra devuni prakatistaniki lokaniki vacham. We are preaching his crucifixion. Suvartha dalantoṭa mem yokka gramaniki vacham. We are preaching the meaning of crucifixion. Yesu prabhu yokka siluva maranaanni prakatinchadam mee lokaniki vacham. We are preaching the value of God's salvation. Yesu prabhu yokka rakshana viluva ento meeku teliyadaniki vacham. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ చెప్తాను. యు టేక్ వన్ చైల్డ్, ఒక చైల్డ్, ఒక కుమారుడు తీసుకో, బాబు తీసుకున్నావు. గో టు యువర్ చిల్డ్రన్, హే డు లైక్ దిస్, డు లైక్ దిస్. ప్రభు ఆ చెబుతా ఆ పిల్లడికి ఈ పని చేయరా ఈ పని చేయరా చిన్న పిల్లలు మీరు చెప్తారు. వెన్ యు స్టార్ట్ సేయింగ్ లైక్ దట్, ఇలా చెప్తుంటే ఆ పిల్లవాడికి ఫస్ట్ టైం హీ డిడ్ నాట్ లిసన్. వాడు వినడు, మొట్టమొదటి వాడు మారా పెడతాడు. సెకండ్ టైం హీ డిడ్ నాట్ లిసన్. వాడు రెండోసారి కూడా వినడు. ఆఫ్టర్ ఫ్యూ టైమ్స్, కొంచెం తాళిన తర్వాత హీ స్టార్టెడ్ లిసనింగ్ అట్ యు. ఆలోచిస్తుంది, నేను ద్వేషిస్తున్నా, ఎంత తిరస్కరిస్తున్నా, మా అమ్మ నాకేం చెప్తుంది,
ఉంది మా నాన్నగారు నాకు ఎందుకు చెబుతున్నాడో ఆలోచిస్తాడు. He started listening at you. కొద్దిగా వింటాడు పాఠం. He started following you. నిన్ను అనుసరిస్తాడు చిన్నగా చిన్నగా. And he started changing his life. క్రమంగా క్రమంగా వాడి జీవితంలో మార్పు వచ్చేసింది. Likewise, అలాగే since 20 years we are preaching the gospel in every village with a lot of burden. ఇప్పుడు కాదు మేము 20 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తున్నాం ఇప్పుడు కాదు. Not happened last year and this year since 20 years. మధ్య మధ్య 2-3 సంవత్సరాలు కరోనా వాడటం వల్ల ఆపేశాం గానీ వాస్తవం ప్రతిసారి మేము రిక్షా పెట్టుకుని ఆటో పెట్టుకుని సువార్త ప్రకటించాం. We are doing our job. మేము జాబ్ చేసుకున్నాం ఆ పని మేము చేస్తున్నాం. How the mothers instruct his child, likewise we are sharing the gospel in every village. ప్రతి గ్రామానికి వెళ్ళి దేవుని వాక్యం వాళ్ళతో పంచుకుంటున్నాం. You know, after so many days or so many months and whatever it may be, కొన్ని రోజుల తర్వాత కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత ఏం జరిగిందంటే, we received a calls. దేవుడు మాకు ఒక కాల్ ఇచ్చాడు. We received a calls from them. ఒక వ్యక్తి మాకు ఒక కబురు పంపాడు. We heard your message. మేము నీ వాక్యం విన్నాము. We heard your street gospel ministry. మేము సువార్త వీధి సువార్త చెప్తుంటే మీరు మేము విన్నాము. Through that time, ఆ టైంలో there is no peace between me and my wife. మా కుటుంబంలో సమాధానం లేదండి. There is no peace between our children. మా కుటుంబంలో మా పిల్లలకి మాకు సమాధానం లేదండి. When we heard your message, we started pray to God. మీ ద్వారా దేవుని వాక్యం విన్నప్పుడు we started pray to God. దేవుని ప్రార్థించడం మేము అలవాటు చేసుకున్నాం. After that we saw great change in our life. గ్రాడ్యువల్ గా క్రమంగా మా జీవితంలో మా కుటుంబంలో పెద్ద మార్పు వచ్చిందండి. మాకు శాశ్వతమైన ఆనందం శాశ్వతమైన సమాధానం మా ఇంట్లో ఏర్పడిందని మాకు ఫోన్ చేసి చెప్పారు. Praise God. Hallelujah. Praise God. See, such a wonderful miracle happened. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి సాక్ష్యం మీరు విన్నారా? Why it was happened? ఎందుకలా ఏర్పడిందంటే, we preached the gospel in that village. సమయమందును అసమయమందును మేము ప్రకటిస్తున్నాం సువార్త. That gospel worked in his life after few months. మేము చేసే సువార్త ద్వారా వాక్యం మీ హృదయంలోకి వచ్చి నాటుకుపోయి పనిచేసింది. If we did not do like this, అలా మీరు చేయకపోతే, there is no peace between him and his family. ఆ కుటుంబానికి సమాధానం ఉండేది కాదు. There is no joy in his family. వాళ్ళ కుటుంబంలో ఆనందం ఉండేది కాదు. Until now also they are suffering with that. ఈ రోజు కూడా వాళ్ళు బాధపడుతూ ఉండేవాళ్ళు, వ్యాధంతో బాధపడుతూ ఉండేవాళ్ళు. Preaching the gospel, we changed his family. సువార్త ద్వారా దేవుడు ఆ కుటుంబానికి మారు మనసు మార్పు తెచ్చాడు. That's why we are preaching the gospel. అది ఉద్దేశంతో మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చి సువార్త ప్రకటిస్తున్నాం. That's why we are following the great commandment of God. Go and preach the gospel. ప్రభువు ఆజ్ఞాపించాడు, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వశక్తికి సువార్త ప్రకటించి మరి నా శిష్యులుగా చేయమన్న ఆజ్ఞ మేము పాటిస్తున్నాం. That's why we are here, we are preaching the gospel. ఇక్కడ ఉన్నాయి మేము ఇప్పుడు వాక్యం చెప్తున్నాం. You have are you committed any sin in your past life or present life and whatever it may be? ఎప్పుడున్నా సరే నీ పాపం నీ హృదయంలో ఉన్న పాపం ఉంటే ప్రభువుని ఒప్పుకో. You will ask God. ప్రభువుని అడుగు. Heavenly Father, పరలోకపు తండ్రి, I made this sin. నేను పాపం చేశానయ్యా. I made this mistake. నేను చాలా తప్పు చేశానయ్యా. In my early age. నా చిన్న వయసు నుంచి నేను అది అలవాటు చేసుకున్నా ప్రభువా. That sin is very very stumbling like a stumbling block to me. నా హృదయంలో అది చాలా అభ్యంతరం కలిగేటువంటిదిగా ఉన్నది ప్రభువా. టేక్ అవే మై సిన్స్. మా పాపాలు మొత్తం తీసేసే ప్రభువా. కాస్ట్ అవర్ సిన్స్. నా పాపాలు నువ్వు వేసుకో ప్రభువా. యు మేక్ మీ హోలీ. నన్ను పరిశుద్ధుని చేయ ప్రభువా. యు సేవ్ మీ. నన్ను రక్షించు ప్రభువా. యు యాడ్ మై నేమ్ ఇంటు ది బుక్ ఆఫ్ లైఫ్. నువ్వు నా యొక్క పేరు జీవ గ్రంథంలో రాయి ప్రభువా. యు టర్న్ మై సింపుల్నెస్ ఇంటు హోలీనెస్. నన్ను పరిశుద్ధమైన జీవితం నడిపించు ప్రభువా. When you ask like this, ఇలా అడిగితే then God will heal you more. దేవుడు నీ మాటలు ఎక్కువగా వింటాడండి. And God bless you more than enough. ఎక్కువ నీ ఊహించిన దానికంటే ఎక్కువ దేవుడు దీవిస్తాడు. If you want these blessings, ఇప్పుడు నీకు విశ్వాసాలు కావాలా? దీవులు కావాలా? If you want faith, నీకు విశ్వాసం కావాలా? If you want salvation, నీకు రక్షణ కావాలా? This is only the salvation day. ఇది రక్షణ దినము. Don't postpone it. దేనికైనా వాయిదా ఉంది గాని రక్షణకు వాయిదా అనేది పరిశుద్ధ గ్రంథంలో లేదండి. ఇమిడియట్లీ ఇప్పుడే యూ నీల్ డౌన్ ఇన్ యువర్ ప్లేస్. ఎక్కడున్నా సరే నువ్వు ఏ ప్లేస్ లో సరే మోకరించి ప్రార్థన చేస్తూ అండ్ యూ రిసీవ్ ద సాల్వేషన్. అప్పుడు ప్రభు దగ్గర ఒప్పుకుంటే నువ్వు రక్షణ పొందుతావు. గాడ్ బ్లెస్ యు ఆల్. నిమ్మి అందరం దేవుడు ఎక్కువ దీవించును గాక. లెట్స్ క్లోజ్ అవర్ ఐస్, వి విల్ ప్రే. మన కడుపు సడితే ప్రార్థన చేసుకుందాం. అబ్బ ఫాదర్, తండ్రి అయిన దేవా, వి ప్రైజ్ యు అండ్ గ్లోరిఫై యు. నిన్ను మహిమపరుస్తున్నాం, కీర్తిస్తున్నాం తండ్రి. ఫాదర్, లాట్ ఆఫ్ ప్రేయర్స్ రిజల్ట్స్ వి నౌ వి ఆర్ హియర్ టు ప్రీచ్ ద గాస్పెల్. చాలా సువార్త యొక్క ప్రతిఫలాలు మేము చూస్తున్నాం ప్రభువా. So many people prayed for the street evangelism. ఈ యొక్క సువార్తను గురించి చాలా మంది వింటున్నారు ప్రభువా.
And so many people prayed for us. మా కొరకు ప్రార్థన చేస్తున్నారు ప్రభువా. Finally we fulfilled our street evangelism. అందువల్ల దేవుని యొక్క సువార్త మీ సువార్త ఈ యొక్క గ్రామంలో ఫలిస్తుంది ప్రభువా. Use us mightily. మమ్మల్ని ఎక్కువగా వాడుకోండి. To preach the gospel in so many villages. అనేకమైన గ్రామాలకు సువార్త ప్రకటించాల్సిన భారం మా మీద పెట్టిన దాన్ని బట్టి వందనాలు. Father bless this village. ఈ గ్రామాన్ని. Bless village fields. ఈ యొక్క గ్రామంలో ఉండే పొలాలను. Bless their cultivation. ఈ యొక్క వ్యవసాయాలను. Is there any there is no peace in their families, give them peace. దో ఎక్కడ ఎవరి కుటుంబంలో సమాధానం లేదో వాళ్ళ కుటుంబానికి సమాధానమును. Anyone is suffering with a deadly disease. అనేకమైన ప్రమాదకర రోగాలతో బాధపడుతున్న వాళ్ళని ప్రత్యేకించి దీవించండి ప్రభువా. Heal them and protect them and sanctify them. వాళ్ళ పరిశుద్ధ పరిచి రక్షించి రక్షణ దయచేసి కాపాడు ప్రభువా. Father you will be with us. మీరు మాతో ఉన్నావు ప్రభువా. We ask all these things in Yeshua name. ఇయన్ని కూడా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Amen. Amen. God bless you all. మీ అందరిని దేవుడు దీవించును గాక. Thank you. మాదాను మా ఇంట్లో ఏర్పడిందని మాకు ఫోన్ చేసి చెప్పారు. Praise God. Hallelujah. Hallelujah. Praise the Lord. See such a wonderful miracle happened. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి సాక్ష్యం కూడా మీరు విన్నారా? Why it was happened? ఎందుకలా ఏర్పడిందంటే, preach the gospel in that village. సమయమందును అసమయమందును ప్రకటిస్తున్న సువార్త. That gospel worked in his life after few months. మే చేసే సువార్త ద్వారా వాక్యం మీ హృదయంలోకి వచ్చి నాటుకుపోయి పనిచేసింది. If we did not do like this, అలా మీరు చేయకపోతే, there is no peace between him and his family. ఆ కుటుంబానికి సమాధానం ఉండేది కాదు. There is no joy in his family. వాళ్ళ కుటుంబంలో ఆనందం ఉండేది కాదు. Until now also they are suffering with that. ఈ రోజు కూడా వాళ్ళు బాధపడుతూ ఉండేవాళ్ళు, వ్యాధంతో బాధపడుతున్నారు. Preaching the gospel we changed his family. Swartha dwara devudu aa kutumbaniki maaru manasu maarpu techadu. That's why we are preaching the gospel. Adi uddesham tho meemu ippudu ikkada konchi swartha prakatistunnam. That's why we are following the great commandment of God, go and preach the gospel. Prabhuga aagnapinchadu meer sarvalokamuniki velli sarvasthuti swartha prakatinchi mari na shishulaga cheyamanna aagna meem paatistunnam. That's why we are here, we are preaching the gospel. ఇక్కడ ఉన్నాయి మేము ఇప్పుడు వాక్యం చెప్తున్నాం. You have are you committed any sin in your past life or present life and whatever it may be? ఎప్పుడున్నా సరే నీ పాపం నీ హృదయంలో ఉన్న పాపం ఉంటే ప్రభుని ఒప్పుకో. You will ask God. ప్రభుని అడుగు. Heavenly Father. పరలోకపు తండ్రి. I made this sin. నేను పాపం చేశానయ్యా. I made this mistake. నేను చాలా తప్పు చేశానయ్యా. In my early age. నా చిన్న వయసు నుంచి నేను అది అలవాటు చేసుకున్నా ప్రభువా. That sin is very very stumbling like a stumbling block to me. నా హృదయంలో అది చాలా అభ్యంతరం కలిగేటువంటిదిగా ఉంది ప్రభువా. మా పాపాలు మొత్తం తీసేసే ప్రభువా. నా పాపాలు నువ్వు వేసుకో ప్రభువా. యు మేక్ మీ హోలీ. నన్ను పరిశుద్ధుని చేయి ప్రభువా. సేవ్ మీ. నన్ను రక్షించు ప్రభువా. యు యాడ్ మై నేమ్ ఇంటు ది బుక్ ఆఫ్ లైఫ్. అను నా యొక్క పేరు జీవ గ్రంథంలో రాయి ప్రభువా. టర్న్ మై సింపుల్నెస్ ఇంటు హోలీనెస్. నన్ను పరిశుద్ధమైన జీవితం నడిపించు ప్రభువా. When you ask like this, ఇలా అడిగితే, then God will heal you more. దేవుడు నీ మాట ఎక్కువగా ఇంటాడండి. And God bless you more than enough. ఎక్కువ నీ ఊహించిన దానికంటే ఎక్కువ దేవుడు దీవిస్తాడు. If you want these blessings, ఇప్పుడు నీకు విశ్వాసాలు కావాలా? దీవులు కావాలా? If you want faith, నీకు విశ్వాసం కావాలా? If you want salvation, నీకు రక్షణ కావాలా? This is only the salvation day. ఇది రక్షణ దినము. Don't postpone it. దేనికైనా వాయిదా ఉంది కానీ రక్షణకు వాయిదా అనేది పరిశుద్ధ గ్రంథంలో లేదండి. ఇమిడియట్లీ ఇప్పుడే యు నీల్ డౌన్ ఇన్ యువర్ ప్లేస్. ఎక్కడున్నా సరే నువ్వు ఏ ప్లేస్ లో సరే మోకరించి ప్రార్థన చేస్తూ అండ్ యు రిసీవ్ ద సాల్వేషన్. అప్పుడు ప్రభు దగ్గర ఒప్పుకుంటే నీవు రక్షణ పొందుతావు. God bless you all. నిమి అందరం దేవుడు ఎక్కువ దీవించును గాక. Let's close our eyes, we will pray. మా కళ్ళు సడితే ప్రార్థన చేసుకుందాం. అబ్బా ఫాదర్, తండ్రి అయిన దేవా, we praise you and glorify you. నిన్ను మహిమపరుస్తున్నాం, కీర్తిస్తున్నాం తండ్రి. Father, lot of prayers results now we are here to preach the gospel. చాలా సువార్త యొక్క ప్రతిఫలాలు మేము చూస్తున్నాం ప్రభువా. So many people prayed for the street evangelism. ఈ యొక్క సువార్తను గురించి చాలా మంది వింటున్నారు ప్రభువా. And so many people prayed for us. మా కొరకు ప్రార్థన చేస్తున్నారు ప్రభువా. Finally we fulfilled our street evangelism. అందువల్ల దేవుని యొక్క సువార్త మీ సువార్త ఈ యొక్క గ్రామంలో ఫలిస్తుంది ప్రభువా. Use us mightily. మమ్మల్ని ఎక్కువగా వాడుకోండి. To preach the gospel in so many villages. అనేకమైన గ్రామాలకు సువార్త ప్రకటించాల్సిన భారం మా మీద పెట్టిన దాన్ని బట్టి వందనాలు.
Father, bless this village. ఈ గ్రామాన్ని. Bless village fields. ఈ యొక్క గ్రామంలో ఉండే పొలాలను. Bless their cultivation. ఈ యొక్క వ్యవసాయాలను. Is there any, there is no peace in their families, give them peace. దో ఎక్కడ ఎవరి కుటుంబంలో సమాధానం లేదో వారి కుటుంబానికి సమాధానమును. Anyone is suffering with a deadly disease. అనేకమైన ప్రమాదక రోగాలతో బాధపడుతున్న వాళ్ళని ప్రత్యేకించి దీవించండి ప్రభువా. Heal them and protect them and sanctify them in your name. వాళ్ళ పరిశుద్ధ పరిచి రక్షించి రక్షణ దయచేసి కాపాడు ప్రభువా. Father, you will be with us. నువ్వు మాతో ఉన్నావు ప్రభు. We ask all these things in Yeshua name. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Amen. Amen. God bless you all. మీ అందరిని దేవుడు దీవించును గాక.